వెల్కమ్ టు టీఎస్ 20. ఐఏఎస్ అధికారుల బదిలీలు, జుడాల సమ్మెతో రోగుల అవస్థలు, ఎమ్మెల్యే డ్యాన్స్ ఇలాంటి తాజా వార్తల్ని టీఎస్ 20లో చూద్దాం. తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 44 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలి నియమితులయ్యారు. ఇప్పటిదాకా జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్న రొనాల్డ్ రోజ్ ట్రాన్స్కో జెన్కో సీఎండీగా బదిలీ అయ్యారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ గా ఐపీఎస్ రంగనాథ్, టూరిజం ఎండీగా ప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ చేరికపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. సంజయ్ చేరికను జీవన్ రెడ్డి అనుచరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సంజయ్ చేరికపై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ భూ సమస్యలపై సర్కార్ దృష్టి పెట్టింది. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. రెవెన్యూ పాలసీని పూర్తిగా మార్చే దిశగా కసరత్తు సాగుతోంది. పాత ఆర్ఓఆర్ 2022 చట్టంలో భారీ మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. తెలంగాణలోని జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించారు. తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చినా ఎలాంటి స్పందన రాలేదని చెబుతున్నారు. 3 రోజులుగా నిరసన తెలుపుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రిమ్స్ జూనియర్ డాక్టర్లు ఆందోళన చేశారు. స్టైపెండ్ రెగ్యులర్ గా ఇవ్వాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎదుట జూడాలు నిరసన తెలిపారు. అత్యవసర సేవలు మినహా మిగతా విధుల్ని బహిష్కరించామన్నారు. ట్రాఫిక్ రెగ్యులేషన్ ట్రైనింగ్ ను ప్రారంభించారు డీజీపీ రవిగుప్తా. ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కు దీనిపై శిక్షణ ఇస్తామన్నారు. మొత్తం 30,000 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్కూల్ నుంచి కాలేజ్ వరకు విద్యార్థులు ఇందులో భాగమవుతున్నారని చెప్పారు. హైదరాబాద్ నాచారంలో తిరువురు నియోజకవర్గం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు టీటీపీ అభిమానులు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరావు అభిమానులతో కలిసి డ్యాన్స్ చేశారు. రంగారెడ్డి జిల్లా మైలర్ దేవుర్పల్లిలో గంజాయి గ్యాంగ్ ఓ హెయిర్ సెలూన్ పై దాడి చేసింది. సెలూన్ లోని ఫర్నిచర్ ధ్వంసం చేయడమే కాకుండా యజమానిపై విచక్షణారహితంగా పిడిగుద్దుల వర్షం కురిపించారు. హెయిర్ కటింగ్ చేసుకున్న 3 కస్టమర్లు డబ్బులు అడిగినందుకు యజమానిపై దాడికి దిగారు. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిలో బ్రిడ్జ్ పై నుంచి దూకి ఓ యువతి బలవన్మరణానికి యత్నించింది. ఈ ఘటన ఘట్కేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బలవన్మరణానికి పాల్పడిన యువతి స్వస్థలం జనగామ ప్రేమికుడి చేతిలో మోసపోవడంతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం పైకి ఓ రైతు బలవన్మరణానికి యత్నించాడు. పసరమండల గ్రామానికి చెందిన నర్సయ్య తన 4 ఎకరాల వ్యవసాయ భూమిని ఇతరుల పేరిట పట్టా చేశారని చెబుతున్నాడు. అధికారుల చుట్టూ తిరిగిన భూ వివాదం పరిష్కరించకపోవడంపై విసుగు చెందిన రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. అమర్పేట డీడీ కాలనీలో ఈ నెల 19న జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఉదయం 5 గంటల సమయంలో మహిళ వాకింగ్ చేస్తుండగా బైక్పై వచ్చిన వ్యక్తి ఆమె మెడలోంచి బంగారు గొలుసును లాక్కెళ్లాడు. మహిళ ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా హైదరాబాద్ నగరంలో దుకాణాలు రాత్రి 10:30 మూసివేయాలని నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో పాతబస్తీ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. నిర్ణీత సమయం దాటాక తెరిచి ఉన్న హోటళ్లు, పాన్ షాపులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, షోరూమ్స్, షాపుల్ని పోలీసులు దగ్గరుండి మూసివేస్తున్నారు. రాత్రి వేళ రోడ్లపై తిరుగుతున్న యువకులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఆసిఫ్ నగర్ పరిధిలో పెళ్లి బారాతును పోలీసులు అడ్డుకున్నారు. అర్ధరాత్రి బానిసంచ కాల్చడంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బరాత్లో ఉన్న యువకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన వలస హత్యలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అడుగడుగునా తనిఖీలు ముమ్మరం చేశారు. సైదాబాద్ శంకేశ్వర్ బజార్ పెట్రోల్ బంక్ వద్ద చైన్ స్నాచర్ హల్చల్ చేశాడు. అనుమానాస్పదంగా తిరుగుతున్న అమీర్ను పట్టుకునేందుకు యత్నించగా పోలీసులను నెట్టివేసి పారిపోయాడు. దీంతో పోలీసులు హెచ్చరికగా గాలిలో రౌండ్ కాల్పులు జరిపారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రింగ్ సెంటర్ను క్రాష్ వెళ్తున్న బొలెరో వాహనాన్ని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసమైంది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. గనుల్లో భారీగా వరద నీరు చేయడంతో ఉపరితలం చిత్తడిగా మారింది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దుమ్మగూడెం మండలంలోని సీతవాగుకు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో సీతవాగు పర్ణశాల పుణ్యక్షేత్రంలోని నారచీరల ప్రాంతం నీట మునిగింది. అక్కడి వ్యాపార సముదాయాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నారచీరల ప్రాంతానికి సందర్శకుల పర్యటనను నిలిపివేశారు.